మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రవద్దని పోలీసులు కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే 100112కి కాల్ చేయాలని ఎక్స్ లో పేర్కొన్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గత 4 రోజులుగా ముసురు పడుతుంటుంది. దీంతో ఉద్యోగులకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కు వెళ్లిన సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఏ కూరగాయలైనా 100కు తగ్గేదేలే అంటుంది. కేజీ టమాటా 100కు చేరగా, చిక్కుడుగాయ 120, పచ్చిమిర్చి 100, క్యారెట్ 100, కాకరకాయ 90, క్యాలిఫ్లవర్ 80 పలుకుతుంది. 2 ఏళ్లుగా ప్రతికూల వాతావరణం, పంట నష్టాలే వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేశాయని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గిరిజనుల బడ్జెట్ తగ్గించి మైనార్టీలకు పెంచారని ఆరోపించారు. రైతు భరోసా సహా 6 గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని అన్నారు. తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీకి తిరిగి తెరుస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశంలో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయంలో సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.